అమరావతి దశ మారుతోంది. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీ రాజధానిపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. ఎడారిని తలపించిన ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం జీవం పోస్తోంది. రాష్ట ప్రభుత్వ శ్రమకు కేంద్రం అండ తోడవడంతో రాజధానిలో పనులు పరుగులు పెట్టనున్నాయి. అయితే జగన్ ప్రభుత్వం అమరావతిపై చూపిన నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతలా అంటే చెరువులను తలపిస్తున్న పునాదుల నుంచి నీటిని తోడేందుకే కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతానికి కొత్త నిర్మాణాల సంగతి అటుంచితే ఇప్పటికే నిర్మించిన కట్టడాలను ముందుకు తీసుకువెళ్లడం సర్కార్కు సవాలుగా మారింది. అయినా కూటమి ప్రభుత్వం ముక్కువని ధైర్యంతో ముందుకు వెళ్తోంది. వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలనకు కేరాఫుగా నిలిచిన అమరావతిలో అరాచకపు ఆనవాళ్లు క్రమంగా చెరిగిపోతున్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు రాష్ట్రానికి సరైన రాజధాని అంటూ లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సయ్యన్న జగన్ అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. మూడు రాజధానుల పేరిట ఐదేళ్లు కాలయాపన చేస్తూ వచ్చారు. దీని ఫలితాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూశారు. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కూటమి భారీ విజయంతో 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి నిర్మాణంపై రాష్ట్ర ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని అమరావతి నిర్మాణం తొలి ప్రాధాన్యతగా తీసుకుంది. పాలనా పగ్గాలు అందుకున్న వెంటనే సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం అంత ఇంత కాదు. వైసీపీ సర్కార్ విధ్వంసం వల్ల ఇప్పుడు కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాల మాట అటుంచితే నిలిచిపోయిన వాటిని ముందుకు తీసుకెళ్లేందుకే భారీ కసరత్తు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపిడవుతోంది. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. సచివాలయం టవర్ల పునాదుల కోసం 1000 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతున భారీ గోతులు తవ్వి వాటిలో 4 మీటర్ల మందంతో కాంక్రీట్ వేసి పునాదులు నిర్మించారు. హైకోర్టు భవనం పునాదుల కోసం 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున భారీ గొయ్యి తవ్వి పునాది నిర్మాణం చేపట్టారు. సచివాలయం, హెచ్ఓడి టవర్లలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే టవర్ 50 అంతస్తులతో మిగతా 4 టవర్లను 40 అంతస్తులుగా నిర్మించాలన్నది ప్రణాళిక. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానుతున్నాయి. 5 ఏళ్లుగా చెరువుల్ని తలపిస్తున్నాయి. పునాదుల నుంచి నీటిని తోడేందుకే కోట్లలో ఖర్చవుతోంది. ఈ పునాదుల గోతుల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు నిలవుంది. ఆ నీటిని తోడి ఎప్పటికప్పుడు ఊరే నీటిని ఎత్తిపోయాలని, పునాదుల్లోకి అంచుల నుంచి విరిగిపడిన మట్టిని, బురదను తొలగించడం కొంత ప్రయాసతో కూడిన వ్యవహారమని సిఆర్డీఏ ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. మళ్లీ నిర్మాణాలు మొదలు పెట్టాలన్నా పునాదుల్లోని నీరంతా తొలగించి 3 నెలలు పొడిగా ఉంచాలని వారంటున్నారు. భారీ నిర్మాణాలు కావడంతో పునాదుల పటిష్టతను నిర్ధారించుకున్న తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత, భవనాల నాణ్యతను, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించే బాధ్యతను హైదరాబాద్, మద్రాస్ ఐఐటీల నిపుణులకు సిఆర్డీఏ అప్పగించింది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల ప్రాంతంలో రాఫ్ట్ ఫౌండేషన్ను, హైకోర్టు భవన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చే పనిని చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించి నివేదిక ఇచ్చే పనిని హైదరాబాద్ ఐఐటీ బృందానికి అప్పగించారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించింది. ఇన్నాళ్లు పట్టించుకోకుండా వదిలేసిన భవనాల పటిష్టత ఎలా ఉంది? 5 ఏళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ఇనుప ఊచలు తుప్పుపట్టాయా? నిర్మాణాల్ని కొనసాగించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల్ని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు అధ్యయనం చేశారు. ఆయా భవన నిర్మాణాల కోసం తీసుకొచ్చిన 5 ఏళ్లుగా స్టాక్ యార్డుల్లో మూలుగుతున్న నిర్మాణ సామాగ్రి పనికొస్తుందా లేదా అన్నదానిపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించింది. 5 ఏళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసిన నిర్మాణాలను పరిశీలించింది. అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేశారు. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను పరిశీలించారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ను నిపుణులు పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాలను పరిశీలించారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాత నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాతే అసంపూర్తిగా ఉన్న భవనాల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశాలున్నాయి.